పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ బీజేపీపై దుష్ప్రచారం చేశారన్నారు ఆ పార్టీ రాష్ట అధ్యకులు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణల్ని కాంగ్రెస్ కార్యకర్తలే నమ్మలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్నారు. పార్టీ రాష్ట కార్యాలయంలో బీజేపీ యువ మోర్చా సమాపేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. రాష్టంలో బీజేపీకే భవిష్యత్తు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. నిజమైన ప్రతిపక్షంగా బీజేపీ ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజా పక్షాన పర్యాల్సినటువంటి పార్టీలు అధికారం కోసం పాలక పార్టీ కొమ్ము కాసే విధంగా పాలక పార్టీలో చేరుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ. అందుకే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఆ దిశలో రానున్న రోజుల్లో నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీ బాధ్యత మనం నిర్వర్తించాలి. దానికి ఈరోజు ప్రజలు మనకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలనేటువంటి కాంగ్రెస్ కొట్టేసిన ఒకటి అని మనం చాలా సార్లు చెప్పాం, అనేక సార్లు చెప్పాం. రెండు ఒకటే దొందు దొందే ఒకే తాండు ముక్కలే బొమ్మ పరుసులు అంటూ